please like, subscribe and press the bell icon to get all the updates. సరే ఈ మధ్య ఒక పాస్టర్ గారు తన విశ్వాసులందరికీ ఒక హుకుం జారీ చేశాడు. ఏంటంటే అందరూ తెల్లని వస్త్రములు ధరించుకొని మాత్రమే చర్చికి రావాలి అంటూ చెప్పడం జరిగింది. దానికి ప్రసంగి గ్రంథం 9:8 చూపిస్తున్నాడు. ఆ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విషయంలో కొందరు బాధపడతా ఉన్నారు ఆ సంఘ విశ్వాసం. అది లేదండి, తెల్లని వస్త్రాలు ధరించుకోమనే మాట మీద చాలాసార్లు మనం మాట్లాడాము. ఇప్పుడు యాజకుడు ధరించేది నీల ధూమ్ర రక్త వర్ణ వస్త్రం, రెడ్ అండ్ బ్లూ అండ్ పర్పుల్. మరి అందులో వైట్ అనేది లేనే లేదు. తెలుపు ధరిస్తేనే దేవునికి అనుకూలము, తెలుపు కాక ఏ రంగు కూడా దేవునికి ఇష్టం లేదు అనుకుంటే, ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అని ఆజ్ఞాపించిన దేవుడు లోపలికి వచ్చేటప్పుడు కాస్త తెల్లంగి తెల్ల చొక్కా వేసుకురారా అని చెప్పలేదు, నీల ధూమ్ర రక్తవర్ణములు గల వస్త్రము ధరించి రమ్మన్నాడు. అంటే పరిశుద్ధత లేకుండా రమ్మన్నాడు ఆ దేవుడు. అటువంటి వేస్ట్ నాయన, అలాంటి టాపిక్స్ మీద దృష్టి పెట్టకండి. దేవుడు మన బట్టల రంగును బట్టి కాదు ఆయన బాధపడేది కానీ సంతోషించేది కానీ, హృదయ శుద్ధి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. తెల్లని బట్టలు వేసుకొని ఏ పాపమైన చేయొచ్చో ఇంకో విషయం చెబుతున్నాను. రాజకీయ నాయకులు చాలామంది ఎప్పుడు తెల్లని బట్టలే వేసుకుంటారు, వాళ్ళందరూ భక్తుల. ఆ పాస్టర్ గారిని అడగండి, ఆల్ పొలిటికల్ లీడర్స్ జనరల్లీ దే వేర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వైట్ క్లోత్స్ ఓన్లీ. ఆ లెక్కన వాళ్ళందరూ భక్తులా? మరి కనుక తెల్ల బట్టలు అంటే బయట ఉన్నటువంటి తెల్లని వస్త్రాలని కాదు, మన జీవితము తెల్లని వస్త్రంలాగా ఉండాలి. తెలుపు అనేది పరిశుద్ధతకు సూచన, తెల్లని వస్త్రం అనగా నీతి ప్రవర్తనకు సూచన. నువ్వు నీతి ప్రవర్తన కలిగి ఉండాలి అని దేవుడు చెబుతున్నాడు తప్ప ఎప్పుడు తెల్లని బట్టలు వేసుకోమని దేవుడు చెప్పడం లేదు. ఏ రంగు బట్టలైనా వేసుకోండి, దేవుడు హృదయాన్ని చూసినప్పుడు మాత్రం మీరు తెల్లగా కనపడండి. అది బైబిల్ యొక్క బోధన సారాంశం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్.